గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మరి మనం సెవెంత్ క్లసన్లో ఉన్న మరి పోయిన క్లాస్లో మీనింగ్స్ మరి ట్రూ ఆర్ ఫాల్స్ టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నాం మరి ఈరోజు క్లాస్ వర్క్ చెప్పుకుందాం సెవెంత్ క్లాస్ అని ప్రహ్లాదుడు మీ అందరూ కూడా మరి మీ క్లాస్ వర్క్ పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఓపెన్ చేయండి మరి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకుందాం ఓకేనా మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ బాకీ రావతిస్తే ప్రా హాకీ దీర్ఘమిచ్చి లావర్తిస్తే హలా డాకీ కొమ్మిస్తేదు డాకీ కొమ్మిస్తాడు ప్రహ్లాదుడు ఏ వా రాకి కొమ్మిస్తారు ఎవరు ప్రహ్లాదుడు ఎవరు రేపు ప్రహ్లాదుడు ఎవరని చెప్పుకున్నావ్మా మరి హిరణ్య కసుపుడు అనే అసర్రాజు కొడుకు అని చెప్పుకున్నాం కదా మరి అదే జవాబు చూడండి హాకీ గుడిస్తే రా నాకి యావతిస్తే కాకి గుడిస్తేషి పాకి కొమ్మిస్తేపు డాకి కొమ్మిస్తాడు హిరణ్య కషిపుడు ఆ నాకి ఏ తోమిస్తేనే అనే ఆ సాకి రా రాకి దీర్ఘమిస్తే రా జాకి కొమ్మిస్తేజు ఆసుర రాజు కాకి కొమ్మిస్తేకు మాకి దీర్ఘమిస్తే మా రాఖీ కొమ్మిస్తారు డాకీ ఏ త్వమిస్తేడే కుమారుడే పాకి రావతిస్తే ప్రా హాకీ దీర్ఘమిచ్చి లావతిస్తే హ్లా డాకీ కొమ్మిస్తేదు డాకీ కొమ్మిస్తేడు ప్రహ్లాదుడు హిరణ్య అనే అసురరాజు కుమారుడే ప్రహ్లాదుడు అందుకేనమ్మా మళ్ళీ చూడండి హిరణ్య కసిపుడు అనే అసురరాజు కుమారుడే ప్రహ్లాదుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పాకి రావు తీస్తే ప్రా హాకి దీర్ఘమిచ్చేలా ఆవు తీస్తే అహ్లా డాకీ కొమ్మిస్తేద్దు డాకి కొమ్మిస్తాడు ప్రహ్లాదుడు ఏ వా రాఖీ గుడిస్తే నాకి గుడిస్తేనే ఎవరిని సాకి మావతిస్తే స్మా రాఖీ గుడిస్తే రి సాకి కొమ్ము దీర్ఘమిచ్చి తావ తీస్తేస్తూ స్మరిస్తూ వాకి కొమ్మిచ్చి సున్నా పెడితేవం డాకి ఏ తత్వం ఇస్తే డే వాకి దీర్ఘమిస్తేవా డాకీ కొమ్మిస్తాడు ఉండేవాడు ఏకీ సున్నా పెడితే ఏం డాకీ కొమ్మిస్తేద్ కాకి కొమ్మిస్తే కు ఎందుకు ప్రహ్లాదుడు ఎవరిని స్మరిస్తూ ఉండేవాడు ఎందుకు వారిని ఎవరిని స్మరించేవాడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అని చెప్పుకున్నాం కదా విష్ణువుని మరి స్మరిస్తూ ఉండేవాడని చెప్పుకున్నాం అంతేకాకుండా మరి తన తల్లి కడుపులో ఉండగానే మరి నారదుడు చెప్పే భక్తి ప్రవచనాలు విని మరి తను కడుపులో ఉండగానే గర్భంలో ఉండగానే మరి విష్ణు భక్తిని అలవాటు చేసుకున్నాడని చెప్పుకున్నాం అదే జవాబు చూడండి పాకీ రావతిస్తే ప్రా హాకి దీర్ఘమిచ్చి లావర్ తీస్తే దాకి కొమ్మిస్తే దు డాకీ కొమ్మిస్తాడు ప్రహ్లాదుడు వాకి గుడిస్తేవి షాకి కొమ్మిచ్చి నావతిస్తేష్ణు విష్ణు వాకి కొమ్మిస్తేవు నాకి గుడిస్తేని విష్ణువుని సాకి మావతిస్తేష్మా రాఖీ గుడిస్తే సాకి కొమ్ము దీర్ఘమిచ్చి తావతిస్తేస్తూ స్మరిస్తూ ఊకి సున్నా పెడితే డాకి ఏ త్వమిస్తే వాకి దీర్ఘమిస్తేవా డాకి కొమ్మిస్తాడు ఉండేవాడు లాకి ఇప్పుడు దీర్ఘమిస్తేలి లాకి దీర్ఘమిస్తేలా వా తాకి గుడిస్తే లీలావతి గా రాకి భావతిస్తే బా వా తాకి గుడిస్తే గాకి దీర్ఘమిస్తేగా గర్భవతిగా ఉ నాకి నావుతిస్తేనా పాకి కొమ్మిచ్చి పావుస్తే పు డాకీ కొమ్మిస్తాడు ఉన్నప్పుడు నాకి దీర్ఘమిస్తేనా రా డాకీ కొమ్మిస్తేదు డాకి కొమ్మిస్తాడు నారదుడు మాకి ఎత్వం మే కాకి కొస్తేకు ఆమెకు భ కాకి గుడిచి తావతిస్తే భక్తి పాకి రావతిస్తే బ్రా చ నాకి ఇస్తేనా లాకి కొమ్మిస్తేలు ప్రవచనాలు బాకీ ఓత్వమిస్తే బో ధాకి గుడిచి సున్న పెడితే ధిమ్ చాకి ఏ ఇస్తే చే వాకి దీర్ఘమిస్తేవా డా డాకి కొమ్మిస్తాడు బోధించేవాడు ఈ వా నాకి గుడి దీర్ఘమిచ్చి నావర్తిస్తే నీ ఇవన్నీ త లాకి గుడిచ్చి లావు తల్లి గా రాకి బావతిచ్చి సున్నా పెడితే గర్భం లాకి ఓ తోమ్మిస్తే లో గర్భంలో నాకి నా ఉన్న పాకి రావతిస్తే ప్రా హాకి దీర్ఘమిచ్చి లావతిస్తే హలా డాకీ కొమ్మిస్తేద్ డాకీ కొమ్మిస్తాడు ప్రహ్లాదుడు లా కాకి గుడిచి సున్నబిడితే ఎక్కిం చాకి గుడిస్తే ఆలకించి వాకి గుడిస్తేవి చాకి కొమ్మిచ్చు నావుతిస్తేష్ణు భా కాకి గుడిచ్చి తావు తీస్తెక్కి నాకి గుడిస్తేని విష్ణు భక్తిని ఆ లా వా రా చాకి కొమ్మిస్తేచ్చు కాకి కొమ్మిస్తేకు నాకు ఇచ్చిన ఆవృత్తిస్తేనా డాకీ కొమ్మిస్తాడు అలా వరచుకున్నాడు రానుసర ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా ఉండండి ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉండేవాడు లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుడు ఆమెకు భక్తి ప్రవచనాలు బోధించేవాడు ఇవన్నీ తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆలకించి విష్ణు భక్తిని అలవరుచుకున్నాడు థర్డ్ క్వశ్చన్ పాకి రావతిస్తే ప్ర హాకి దీర్ఘమిచ్చేలావర్తిస్తే హా హల డా డా దు డాకి గుడిస్తే డి గుడిస్తేడి ప్రహ్లాదుడి యాకి ఉత్వం కాకి కావతిస్తే కా యొక్క సాకి సు గాకి కొమ్మిస్తే గు నాకు దీర్ఘమిస్తే నా లాకి కొమ్మిస్తేలు సుగుణాలు ఏ వాకి గుడిస్తేవి ఏవి ప్రహ్లాదుడి యొక్క సుగుణాలు ఏవి సుగుణాలు అంటే మంచి గుణాలు అని చెప్పుకున్నాం కదా అవన్నమాట మరి ఆన్సర్ చూడండి పాకి రావు తీస్తే బ్రా కాకి దీర్ఘమిచ్చే లావ హల హలా డాకీ కొమ్మిస్తే దుడా కొమ్మిస్తాడు ప్రహ్లాదుడు తాకి దీర్ఘమిస్తే తా నాకి కొమ్మిస్తేను తాను రాకి దీర్ఘమిస్తే రా జా కాకి కొమ్మిస్తే కు మాకి దీర్ఘమిస్తేమ్మా రాఖీ కొమ్మిస్తారు డాకీ గుడిస్తేడ్డి నాకి గుడిస్తేని రాజకుమారుడిని ఆ నాకి గుడిస్తేనే అని గా రాకి వావతిస్తే అర్వా పా డాకి తొమ్మిస్తే డే వాకి దీర్ఘమిస్తే వా డాకి కొమ్మిస్తాడు గర్వపడేవాడు కాకి దీర్ఘమిస్తే కా డాకి కొమ్మిస్తేదు కాదు స మా సాకి తావతిస్తే సమస్త జాకి గుడి దీర్ఘమిస్తేది వాకి కొమ్మిస్తేవు లా నాకి కొమ్మిస్తేను జీవులను తా నా తాకి ఓ తోమిస్తే తో తనతో సాకి దీర్ఘమిస్తేమా నాకి సున్నా బిడతనం గాకి దీర్ఘమిస్తేగా సమానంగా సాకి కొమ్ము దీర్ఘమిస్తే చు సాకి ఏతోమిస్తేస్తే వాకి దీర్ఘమిస్తేవా నాకి కొమ్మిస్తేడు చూసేవాడు హాకి దీర్ఘమిస్తే హా సాకి దీర్ఘమిచ్చి ఆవర్తిస్తే స నాకి గుడిస్తే నీ కాకి ఐత్వం ఇస్తే నాకి దీర్ఘమిస్తేనా హాస్యానికైనా ఆ బా దాకి దీర్ఘమిచ్చి ధావతిస్తే ధా నాకి కొమ్మిస్తేలు అబద్ధాలు ఆ డాకి ఏ తోమిస్తేడే వాకి దీర్ఘమిస్తేవా ఇస్తేవా డాకి కొమ్మిస్తాడు ఆడేవాడు కాకి దీర్ఘమిస్తే కాకి కొమ్మిస్తేదు కాదు కాకి ఓ తోమిస్తే ఎక్కువ రావతిస్తే ఎక్క్రో ధాకి సున్నా పెడితే క్రోధం కాకి ఏ తోమిస్తేతే లాకి గుడిస్తేలి యా నాకి గుడిస్తేనే తెలియని వాకి దీర్ఘమిస్తేవా దాకి కొమ్మిస్తేడు వాడు క్రోధం అంటే కోపం అనమాట అంటే కోపం అంటే ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు శాంతంగా ఉండేవాడిని వాకి ఏత్వం ఇస్తే పే ద లా యాకి సున్నా పెడితే ఏం దాకి కొమ్మిస్తేదు ఎందు వాకి దీర్ఘం ఇస్తేవా తాకి సావతిస్తా లాకి యావత్ సున్నా పెడితే వెళ్ళాం వాత్సల్యం చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ పాకి ఏతోమిస్తే పే వాకి దీర్ఘమిస్తేవా డాకీ కొమ్మిస్తాడు చూపేవాడు వాకి గుడిస్తేవి డాకీ యావతిస్తేద్యా విద్య నా బాకీ యావతిస్తే బ్యా సాకి గుడికి సున్నా పెడితే సిమ్ చా డాకి డాకీ డా నాకి గుడిస్తే నీ కాకి గుడిస్తే గుడిస్తేకి అభ్యసించడానికి ఆ రావు రావతిస్తే మాకి సున్నా పెడితే మమ్మ లాకి ఓ ఇస్తే ఆశ్రమంలో చాకి ఏ త్వం ఇస్తే చీ రాకీ గుడిస్తే రీ చేరి కాకి కావతీస్తే కా డా అక్కడ కాకిము కు డాకి దీర్ఘమిస్తే డా కూడా మాకి సున్నా పెడితేమమ్ మాకి సున్నా పెడితే మమ్మ చాకి గుడిస్తే చి మంచి వాకి గుడిస్తేవి దాకి దీర్ఘమిచ్చి యావతిస్తేదియా రాకి తావతిస్తేది కాకి దీ విద్యార్థిగా పాకి ఏత్వమిస్తే పే రాకి కొమ్మిస్తేరు పేరు తాకి ఎత్వం ఇస్తే చాకి కొమ్మిచ్చి చావతిస్తూ కాకి కొమ్మిస్తేకు నాకు దీర్ఘం ఇచ్చిన ఆవర్తిస్తే నా డాకీ కొమ్మిస్తాడు తెచ్చుకున్నాడు చూడండి మళ్ళీ మొత్తం చెప్తాను ప్రహ్లాదుడు తాను రాజకుమారుడిని అని గర్వపడేవాడు కాదు సమస్త జీవులను తనతో సమానంగా చూసేవాడు హాస్యానికైనా అబద్ధాలు ఆడేవాడు కాదు క్రోధం తెలియని వాడు పేదల ఎందు వాత్సల్యం చూపేవాడు వాత్సల్యం అంటే ప్రేమ అనమాట విద్యను అభ్యసించడానికి ఆశ్రమంలో చేరి అక్కడ కూడా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు మరి త్రీ క్వశ్చన్స్ ఈరోజు కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయడమే కాదు చక్కగా బైహార్ చేసి మరి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఒక్కసారి త్రీ కొంచెం చెప్తాను ఒకసారి వినండి ప్రహ్లాదుడు ఎవరు హిరణ్య కసిపుడు అనే అసురరాజు కుమారుడే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఎవరిని స్మరిస్తూ ఉండేవాడు ఎందుకు ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉండేవాడు లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుడు ఆమెకు భక్తి ప్రవచనాలు బోధించేవాడు ఇవన్నీ తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆలకించి విష్ణు భక్తిని అలవరుచుకున్నాడు తాడ్కచన్ ప్రహ్లాదుడి యొక్క సుగుణాలు ఏవి ప్రహ్లాదుడు తాను రాజకుమారుడిని అని గర్వపడేవాడు కాదు సమస్త జీవులను తనతో సమానంగా చూసేవాడు హాస్యానికైనా అబద్ధాలు ఆడేవాడు కాదు క్రోధం తెలియనివాడు పేదలయందు వాత్సల్యం చూపేవాడు విద్యను అభ్యసించడానికి ఆశ్రమంలో చేరి అక్కడ కూడా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు ఓకేనా చిల్డ్రన్ మరి త్రీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు